సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మంచు ఫ్యామిలీలో గొడవ అనేక చర్చలకు అయితే దారితీస్తుంది సార్. మనకు తెలుసు మనోజ్ గారు, విష్ణు గారు, మోహన్ బాబు గారు వేరువేరుగా కూడా బౌన్సర్లను తెచ్చుకొని గొడవ పెట్టుకోవడం, మనోజ్ గారు విష్ణు గారి బౌన్సర్లతో గొడవ పడడం, విష్ణు గారు మనోజ్ గారి బౌన్సర్లతో గొడవ పడడం ఇవంతా కూడా చూసాం. అయితే ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ బౌన్సర్లు ఎవరు, వీళ్ళని ఎవరు పెట్టుకుంటారు, అసలు ఈ కల్చర్ బౌన్సర్లు పెట్టుకునే కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి బౌన్సర్ల పైన మీ ఒపీనియన్? ఒపీనియన్ కాదండి, బౌన్సర్ల చరిత్ర కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే. ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే బౌన్సర్ యాక్చువల్ గా డోర్ సూపర్వైజర్ గా ఉండేవాళ్ళు. బౌన్సర్ డోర్ సూపర్వైజర్ అంటే తలుపు ఎవరికి తీయాలి ఎవరికి తీయకూడదు అనేది, అలాగే తలుపు లోపల ఏదైనా డిస్టర్బెన్స్ ఎవరైనా క్రియేట్ చేస్తే వాళ్ళని తలుపు యువతలకి పంపించటం అనేది వీళ్ళ విధి. వీళ్ళని ఎక్కడ వాడతారు? జనరల్గా బారుల్లో వాడతారు, వేశ్యా వాటికల్లో కూడా వాడతారు. లోపలికి వచ్చి అన్వాంటెడ్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే వాళ్ళని బలవంతంగా బయటకు పంపించటం, ఇది ప్రోగ్రామ్. ఈ పని చేసే వాళ్ళని డోర్ సూపర్వైజర్లు లేదా బౌన్సర్లు అంటారు. ఓకే. మతపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా వీళ్ళని వాడటం కనిపిస్తుంది. అంటే దేవాలయాలు భద్రతలో భాగంగా ఇది మనకి చాలా అంతకంటే పురాతన కాలం నుంచి ఉంది ఇది. అంటే పవిత్ర ప్రదేశాల్లో అపవిత్ర కార్యక్రమం ఎవరైనా చేస్తే వాళ్ళని బయటకు పంపడానికి ఒక భద్రతా వ్యవస్థ ఉండాలి ఇంటర్నల్గా అనే ఉద్దేశంతో ఈ బౌన్సర్లని అన్ని మతాల్లోనూ వాడారు. బౌద్ధంలోనూ కనిపిస్తుంది ఒక పేరుతో, క్రైస్తవంలో ఇంకో పేరుతో కనిపిస్తుంది. ఇలా ఎక్కడికక్కడ ఒక ఆంతరంగిక అంటే భద్రతా శక్తులుగా వీళ్ళని వాడటం అనేది కనిపిస్తుంది. చర్చిల్లో అలాగే ఆరామాల్లో ఇతర ఆలయాల్లో వాడారు. అలాగే బార్లు ఇలాంటి చోట్ల, అంటే విపరీత ప్రవర్తన ఎక్కడుంటుందో, ఎక్కడ విపరీత ప్రవర్తనకు ఆస్కారం ఉంటుందో అక్కడల్లా కంట్రోల్ చేయటానికి, సిచ్యువేషన్ని కంట్రోల్ చేయటానికి బౌన్సర్ని వినియోగించటం అనేది కనిపిస్తుంది. ఎక్కడెక్కడ విపరీత ప్రవర్తన ఉంటుంది, దేవాలయాల్లో కొంచెం కనిపించని ఒక విపరీత ప్రవర్తనకి ఆస్కారం ఉంటుంది. నమ్మకంతో విపరీత ప్రవర్తన రావచ్చు, అపనమ్మకంతో కూడా విపరీత ప్రవర్తన జరగవచ్చు. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయటం అనేది అక్కడ అవసరం. బార్లో తాగుబోతుల్ని కంట్రోల్ చేయటం అనేది అవసరంగా మారుతుంది. తాగేసిన తర్వాత వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనే దాని, వాళ్ళ బిహేవియర్ మీద వాడికి కంట్రోల్ లేకపోతే వాడిని బలవంతంగా బయటకు పంపించడం కోసం ఒక డోర్ సూపర్వైజర్ ఉంటాడు. అలాగే వేశ్యా వాటికల్లో కూడా జరుగుతుంది ఈ ప్రమాదం. ఓకే. ఈ విపరీత ప్రవర్తన అనేది, ఈ విపరీత ప్రవర్తనకి ఆస్కారం ఉండేవాళ్ళు తరచుగా ఏ ప్రదేశాల్లో ఉంటారో ఆ ప్రతి ప్రదేశంలోనూ బౌన్సర్ కల్చర్ కనిపిస్తుంది మనకి. ఇది ఈ రోజు కాదు, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. ఓకే. బౌన్సర్ లేదా డోర్ సూపర్వైజర్ అనే పద్ధతిలో ఈ పదాన్ని వాడటం కనిపిస్తుంది. అయితే మనకి ఈ కల్చర్ సీరియస్గా మన దగ్గర అడాప్ట్ అయింది అంటే అంతకుముందు కూడా వ్యక్తిగత భద్రతా సిబ్బంది పెట్టుకునేవాళ్ళు కొంతమంది. అయితే ఒక దశలో ప్రభుత్వమే ఒక ఆఫర్ ఇచ్చింది. లిబరలైజేషన్ వచ్చిన తర్వాత భారతదేశంలోకి, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఎల్పిజి అంటారు. ఈ ఎల్పిజి కల్చర్ భారతదేశంలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ ప్రైవేటైజ్ అయిపోతున్నటువంటి దశలో వ్యక్తుల భద్రత, ఇతర వ్యవహారాలు, అంతకుముందు సినిమా హాళ్ళ దగ్గర టికెట్లు ఇచ్చేటప్పుడు ఏదైనా ఘర్షణలు జరుగుతాయేమో, జనాలు విపరీతంగా వస్తారు కాబట్టి క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి కాకుండా క్యూ లైన్లో మధ్యలో తోసి బలం కొద్దీ దూకి టికెట్లు సంపాదించుకునేవాళ్ళు. ఈ తోపులాటలను నివారించడానికి ఆ సినిమా థియేటర్ యజమాని వెళ్ళి పోలీసులను అడిగితే వాళ్ళు పంపించేవాళ్ళు టీలు, కాఫీలు, టిఫిన్లు లాంటి అవసరాలు చూసుకునేవాళ్ళు తప్ప వేతనాలు పే చేసేవాళ్ళు కాదు, డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. అలా పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకునేవాళ్ళు, అంటే పోలీసులు కూడా అది రెస్పాన్సిబిలిటీగా భావించేవాళ్ళు. ఓకే. సమాజంలో ఒక అన్వాంటెడ్ ఒక అనుకోని దుర్ఘటనలు ఏవైనా జరిగే అవకాశం ఉంది అంతమంది జనాలు అక్కడికి చేరినప్పుడు అని ఒక బాధ్యతలో భాగంగా వచ్చేవాళ్ళు తప్ప డబ్బుల కోసం కాదు.
కానీ ఈ ఎల్పిజి ఎరా మొదలైన తర్వాత 95 తర్వాత సీరియస్గా ఈ వ్యక్తిగత భద్రత అనేటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి గన్మ్యాన్ కల్చర్ వచ్చింది మనకి. అలాగే ప్రొటెక్షన్కి మీరు అప్లై చేసుకుంటే ప్రొటెక్షన్ ఇస్తాం, దానికి పేమెంట్ మీరు చేయాల్సి ఉంటుంది అనే ఒక ఏజెన్సీగా రక్షక భటులు వీళ్ళందరూ మారిపోయారు. ఓకే, ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఆ తర్వాత నెమ్మదిగా అంటే చాలామంది ఆ టైంలో గన్మ్యాన్స్ని పెట్టుకున్నారు ప్రతి ఒక్కళ్ళు, అవసరం ఉన్నా లేకపోయినా అదొక స్టేటస్ సింబల్ కింద మారిపోయింది. ఓకే, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ లేదా, మీ ఇంట్లో కారు లేదా, మీ ఇంట్లో స్కూటర్ లేదా, మీ ఇంట్లో గన్మ్యాన్ లేడా అన్న పరిస్థితికి తయారైంది ఒక స్టేటస్ సింబల్గా. ఈ స్టేటస్ సింబల్గా మారిపోయిన తర్వాత గన్మ్యాన్ల మీద అనేక జోకులు సర్క్యులేట్ అయినాయి. ఇలా గన్మ్యాన్లు అంటే చాలా సందర్భాల్లో ఆ మనిషికి అవసరం ఉండదు, ఎటువంటి థ్రెట్ ఉండదు, కానీ ఏదో థ్రెట్ ఉన్నట్టుగా రాసి వాళ్ళకి తెలుసు ప్రొవైడ్ చేసేవాడికి. ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కొనుగోలు చేస్తారు. ఒక మనిషి గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న మనిషిని వీళ్ళు కొనుగోలు చేసి అతనికి ఆ పేమెంట్ వీళ్ళు బాధ్యత తీసుకుంటారు కాబట్టి వచ్చి వీళ్ళ దగ్గర గన్మ్యాన్గా అతను పనిచేస్తాడు. ఓకే, అతనితో వీళ్ళు కూరలు తెప్పించుకుంటారు, ఏమైనా చేస్తారు ఇంట్లో పనులు. ఇది పరిస్థితి. ఈ తర్వాత దశలో బౌన్సర్ కల్చర్ అనేది మన సెలబ్రిటీస్ వీళ్ళు మొదలుపెట్టారంటే పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అభిమానుల తాకిడిని ప్రజల తాకిడిని తట్టుకోవటానికి తమ చుట్టూ ఒక రక్షక వలయం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళని ప్రొవైడ్ చేయడానికి ఒక ఏజెన్సీలు ఉంటాయి, ఆ ఏజెన్సీల నుంచి వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, బలిష్టమైనటువంటి వ్యక్తులను తయారు చేస్తారు అక్కడ. అలాంటి వాళ్ళకి రిక్రూట్మెంట్ ఉంటుంది, వాళ్ళనే వీళ్ళ మీదకి పంపిస్తారు, వీళ్ళ దగ్గరికి పంపిస్తారు, వీళ్ళు వాళ్ళని వినియోగించుకుంటారు తమ వ్యక్తిగత రక్షణ కోసం పబ్లిక్ ఫంక్షన్స్లోకి వెళ్ళినప్పుడు. అయితే చాలా సందర్భాల్లో ఈ బౌన్సర్ల తాకిడి కొన్ని విపరీతాలకు దారితీస్తోంది. ఇదివరకు రోజుల్లో హీరోలు ప్రజల్లోకి వెళ్ళినా బౌన్సర్లు ఉండేవాళ్ళు కాదు, అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకునేవాళ్ళు అక్కడి వరకు. ఆ వేదిక మీదకి వెళ్ళటానికో బయటకు వెళ్ళటానికో పోలీస్ ప్రొటెక్షన్ అడిగేవాళ్ళు, వాళ్ళు కూడా సామాజిక బాధ్యతగా వచ్చి ఆ రక్షణ కల్పించి వెళ్ళిపోయేవాళ్ళు 4 ఫోటోలు దిగి. అంతకు మించి ప్రోగ్రాం లేదు. కానీ 95 తర్వాత వచ్చినటువంటి హీరోలు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్ళాలంటే బౌన్సర్ లేకుండా వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఒకప్పుడు హీరోలు ఈ ఇబ్బంది అంటే ప్రజల నుంచి అభిమానుల నుంచి వచ్చే ఇబ్బందిని తట్టుకోవడం కోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే డాష్ వెనక్కి నుంచి ఎంట్రీ ఇచ్చి అటునుంచి వెళ్ళిపోయేవాళ్ళు. కొంతమంది హీరోలు మాత్రమే జనం లోపల నుంచి వచ్చేవాళ్ళు వాంటెడ్గా. ఆ వచ్చేవాళ్ళకి ఒక వ్యూహం ఉండేది, అంటే ఎప్పుడైతే వచ్చారో జనాలందరూ మూగుతారు, కొంచెం దూరంగా ఉండండి, నేను లోపలికి వెడతాను, ఎలా ఉన్నారు మీరు అని మర్యాదగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో డైలాగ్ నెరుపుతూ నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోవటం. ఓకే, ఈ పద్ధతిని అనుసరించేవాళ్ళు కొంతమంది హీరోలు, ముఖ్యంగా ఎన్.రామారావు గారు ఆ పద్ధతిని అనుసరించేవాడు, పలకరించి చెయ్యూపి అలా వాళ్ళని కొంచెం మెస్మరైజ్ చేసి ప్లేస్ చేసుకుని వెళ్ళిపోయేవాడు ఆయన. ఓకే, ఈ ఇది అలవాటు అవడంతో ఒక సందర్భంలో రాముడు భీముడు సినిమా షూటింగ్ జరిగేటప్పుడు పబ్లిక్ విపరీతంగా వస్తారు. ఆ రోజు ఒక పాట షూటింగ్ ఉంది ఎల్ విజయలక్ష్మి గారితో. ఆ పాట షూటింగ్ అక్కడ పెట్టుకున్నారు, నాగార్జున సాగర్లో పెట్టుకున్నారు. గవర్నమెంట్ చేతులెత్తేసింది, మేము ప్రొటెక్షన్ కల్పించలేము, ఈరోజు ఇతర కార్యక్రమాలు చాలా ఉన్నాయి, మీరు షూటింగ్ వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంటుందేమో చూసుకోండి అని. ఓకే, రామానాయుడు గారు ప్రొడ్యూసర్, రామానాయుడు గారు ఈ విషయాన్ని హీరో గారి దగ్గర ప్రస్తావించాడు, రామారావు దగ్గర. ఆయన ఏమన్నాడంటే పర్లేదు, నేను హ్యాండిల్ చేస్తాను, మీరు షూటింగ్ పెట్టుకోండి అన్నాడు. పెట్టుకున్న తర్వాత ఈయన వెళ్ళి జనాలు విపరీతంగా వచ్చారు, వచ్చిన జనాలందరినీ ఉద్దేశించి మాట్లాడాడు. ఓకే, బాబు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, ఒక పాట షూట్ జరుగుతోంది, మీరు కోఆపరేట్ చేస్తే తొందరగా అది కంప్లీట్ చేసి నేనే వచ్చి మీతో మాట్లాడతా. ఓకేనా, మీకు అభ్యంతరం ఏం లేదు కదా అంటే అయ్యో మాకేం అభ్యంతరం అండి, మీరు తొందరగా కంప్లీట్ చేసుకుని మాతో ఎక్కువ సమయం గడుపుతానంటే అన్నారు. ఎక్కువ టైం గడపాలంటే నాకు అక్కడ పని తొందరగా కంప్లీట్ కావాలి కాబట్టి మీరు కోఆపరేట్ చేయాలి అన్నాడు. చేస్తామన్నారు. అంతమంది ప్రజలు సైలెంట్గా కూర్చున్నారు, వీళ్ళు పాట కంప్లీట్ చేసి
వెళ్ళి వాళ్ళతో 2 గంటలు మాట్లాడి వెళ్ళిపోయాడు ఆయన, అయిపోయింది. నో బౌన్సర్ ప్రోగ్రామ్. అవును, ఇది అప్పటి కల్చర్. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే అభిమానుల నుంచి వీళ్ళని ప్రొటెక్ట్ చేయటానికి చుట్టూ బౌన్సర్లను పెట్టుకునే కల్చర్ వచ్చేసింది. అవకాశం ఉంది కాబట్టి పెట్టేసుకుంటున్నారు. ఒకప్పుడు బారుల్లో విపరీత ప్రవర్తన ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి, వేశ్యావాటికల్లో విపరీత ప్రవర్తన ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి, దేవాలయాల దగ్గర విపరీత ప్రవర్తన ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాడినటువంటి బౌన్సర్లని వ్యక్తిగత సిబ్బందిగా మార్చి పర్సనల్ స్టాఫ్ అంటున్నారు వాళ్ళు. మొన్న మంచు వారి ఇంట్లో జరిగినటువంటి ఘర్షణలో, ఈ ఘర్షణ అనంతరం విష్ణుని పిలిచి సిపి గారు మాట్లాడింది ఏమిటి, మీరు మీ బౌన్సర్లతో సహా ఇంట్లో ఉంటే ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంది, మీ ప్రైవేట్ ఆర్మీలను బయట వదిలేసి వస్తే, ఇంట్లోకి వచ్చేటప్పుడు చెప్పులు బయట విడిచిరండి అని చెప్పినట్టు, మీ ప్రైవేట్ ఆర్మీని బయట విడిచి వస్తే కొంతవరకు ప్రమాదాలు తప్పవచ్చు అన్నాడు ఆయన. ఈ పరిస్థితిని ఆయన చెప్పిన మాటలను చూసినప్పుడు నాకేమనిపించిందంటే, దీన్ని సటైరికల్గా ఒక కథగా చెప్పచ్చు అనిపించింది. అంటే కథ అంటే, ఒక భార్య భర్తకి ఫోన్ చేస్తాడు. నేను అంటే ఫోన్ చేయగానే ఆవిడ అంటుంది, నేను 2-3 డేస్ నుంచి కనిపించట్లేదు అని. మీరు కానీ మీ బౌన్సర్లు కానీ కనిపించట్లేదు ఏమిటి ఇంట్లో అని. అంటే లేదు, మొన్న నేను యాక్చువల్గా 9:15కి వచ్చాను, నీ బౌన్సర్లు ఇంట్లోకి రానివ్వకపోవడంతో బయటకు వచ్చేస్తాను అంటాడు. అంటే నేనే చెప్పాను 9 తర్వాత అలో చేయొద్దని, కారణం మీ బౌన్సర్ నా బౌన్సర్ని కొట్టడం అనవసరంగా కొట్టాడు, ఓకే మీరు మర్నాడు వచ్చి ఉండాలి కదా అంటుంది ఆవిడ. లేదు, నేను వాంటెడ్గానే రాదలుచుకోలేదు, నాకు తెలుసు నా బౌన్సర్ నీ బౌన్సర్ని కొట్టాడు, మీరు హర్ట్ అయ్యారనే విషయం నాకు తెలుసు, కన్వే చేశాడు వీడు. ఓకే, కానీ కొట్టడానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంది వాడికి, అందుకని మిమ్మల్ని శిక్షించడం కోసం నేను నిన్న రాలేదు అని చెప్తాడు వీడు. ఓకే, మీ బౌన్సర్లు మా బౌన్సర్లు అందరం కలిసి ఒక చిన్న సమావేశం వేసుకుందాం, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్ అవుట్ చేసుకుందాం అన్నారు అనుకోండి ఆవిడ. ఈలోపు ఇంకొక ఘర్షణ జరుగుతుంది అక్కడ. అంటే వీళ్ళ కొడుకు కూతురో వాళ్ళ బౌన్సర్లతో వీళ్ళిద్దరితోనూ గొడవ పడితే, ఒక పెద్ద హాలు, ఒక అంటే ఒక కళ్యాణ మండపం లాంటిది బుక్ చేసి వీళ్ళ బౌన్సర్లు వీళ్ళ పిల్లల బౌన్సర్లు అందరూ కూర్చుని ఇష్యూ సాల్వ్ చేసుకోవడానికి ఒక 500 మంది పట్టేటువంటి హాల్ బుక్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. భార్యాభర్తలకి తల్లి తండ్రి ఉంటే వాళ్ళిద్దరి తాలూకా వీళ్ళిద్దరి తాలూకా బౌన్సర్లు ఇలా యాడ్ అయితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు మొన్న పుష్ప ఈవెంట్ చూసాం మనం, ఏది సంజయ్ థియేటర్లో. అవును, సంజయ్ థియేటర్లో ఆ రష్ క్రియేట్ అయింది కొంతవరకు అభిమానుల వలన, అయితే ఇంకొంత భాగం బౌన్సర్ల షేర్ కూడా ఉంది దానిలో. ఈ బౌన్సర్లు హీరో గారిని ప్రొటెక్ట్ చేయడం కోసం క్రియేట్ చేసినటువంటి ఒక వాతావరణంలో జరిగిన తోపులాటలో బయట నుంచి పోలీసులు ప్రెజరైజ్ చేయటం, అంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్స్పాండ్ అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతోంది అని వాళ్ళు అట్నుంచి ప్రెజర్ చేయటంతోనూ సంభవించిన ఒక తొక్కిసలాటలో అమ్మాయి చనిపోయింది, రేవతి అనే అమ్మాయి కదా మనం చూసాం. సో ఈ బౌన్సర్ల తాకిడి అనేది, బౌన్సర్ల గొడవ అనేది చాలా పెరిగి ఒక పీక్స్ చేరుకున్న సందర్భం. ఇలాంటి ఒక విచిత్రమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. అంటే ఒక ఫ్యామిలీలో 3 వ్యక్తిగత సిబ్బంది అంటున్నాం, కానీ మంచువారి ఇంట్లో జరిగిన గొడవ తర్వాత పని మనిషి గారు బయటకు వెళ్ళి మాట్లాడుతూ 3 ఆవిడ మాటల్లో ప్రధానంగా ఒక పదం విపరీతంగా రోల్ అయింది. స్టాఫ్ అనేటువంటి పదం, అంటే పెద్దబ్బాయి గారి స్టాఫ్కి చిన్నబ్బాయి గారి స్టాఫ్కి మధ్యలో ఘర్షణ, వీళ్ళు అప్పుడప్పుడు పెద్ద అయిన స్టాఫ్తో కూడా ఘర్షణ పడతారు. అంటే తండ్రి ఇద్దరు కొడుకులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవటానికి, అంటే ఈయన నుంచి తనకి ప్రమాదం ఉందని ఇద్దరు కొడుకులు అనుకుంటూ ఉండుండాలి. ఓకే, ఇద్దరు కొడుకుల్లో వాళ్ళిద్దరి మధ్య ప్రమాదం తండ్రితో పాటు అని ఒక కొడుకు అనుకోవడం వలన అతనికి ఒక ప్రొటెక్షన్, అతనికి ఒక వ్యక్తిగత సైన్యం, వీళ్ళిద్దరి నుంచి తనకేదైనా ప్రమాదం ఉంటుందేమో అని ఇంకో కొడుకు వ్యక్తిగత సైన్యం. అంటే టోటల్గా ఇంట్లో ఎటువంటి ప్రైవేట్ సైన్యం లేని వ్యక్తులు ఇద్దరే కనిపిస్తున్నారు. ఓకే, ఒకటి అత్తగారు 2 కోడలు,
ఒకవేళ వాళ్ళకు కూడా ఉన్నారేమో తెలియదు. ఈ కండిషన్లో ఒక ఇల్లు అంటే ఎన్ని గదులు కావాలో సంసారం ఉండాలంటే ఎన్ని కిచెన్లు నడవాలి, ఇది పరిస్థితి. ఓకే, అందుకని ఈ బౌన్సర్ అంటే ఎప్పుడైతే లిబరలైజేషన్ వచ్చి సెక్యూరిటీ టోటల్లీ పర్సనల్ అన్నారు వాళ్ళు, ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ వలన జరిగిన ప్రమాదం ఏంటంటే అంతకుముందు సమాజంలో ఏ దుర్ఘటనకైనా వీళ్ళు ప్రభుత్వం బాధ్యత తీసుకునేది, అది సామాజికం అనుకుని. ఇప్పుడు అటువంటిది వెళ్ళిపోయి వ్యక్తిగతం ఏదైనా పర్సనల్ అనుకోవటం వలన వ్యక్తిగత భద్రత అది మీ రిస్కే ఓకే అని ఇప్పుడు ఇందులో ప్రదర్శించేటువంటి అభిప్రాయాలతో మాకే సంబంధం లేదని డిస్క్లైమర్ వేసినట్టు మీ భద్రత మీ వ్యక్తిగతం అనేది ఎప్పుడైతే డిసైడ్ అయిపోయిందో అప్పుడు ఎవరి భద్రత కోసం వారు వారి ప్రయత్నాలు వారు కుదిరితే గన్మ్యాన్ ఇస్తారు, ఒక గన్మ్యాన్ ఉంటే సరిపోతుంది అనుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇద్దరు గన్మ్యాన్లు కావాలన్నా ప్రొవైడ్ చేస్తారు. మీ ఇంట్లో జరిగే ఈవెంట్కి పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటే దానికి తగిన పేమెంట్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు. సినిమా హాల్లో భద్రత అంటే సినిమా హాల్లో తొక్కి స్లాట్లను నివారించడానికి వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా అప్లికేషన్ తీసుకుని దానికి ఒక ఫీజు పెట్టి పంపిస్తారు. పాత రోజుల్లో థియేటర్లో జనాలను కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులకు భోజనాలు టిఫిన్లు టీలు అంతవరకే ఏర్పాటు చేసేవాళ్ళు, థియేటర్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పేమెంట్ అధికారికంగా చేయాలి. ఓకే, ఈ పరిస్థితి ఎప్పుడైతే భద్రత మీ వ్యక్తిగతం ప్రభుత్వాలకు సంబంధం లేదని చెప్పిన తర్వాత ఇవన్నీ సంప్రాప్తి ఇచ్చినాయి మనకి బౌన్సర్లు గోవాలంతా. సో ఇప్పుడు భార్య గారికి ఒక 20 మంది బౌన్సర్లు, భర్తకు ఒక 20 మంది బౌన్సర్లు, కొడుకు ఒక 20 మంది బౌన్సర్లు, కూతురుకు ఒక 25 మంది బౌన్సర్లు పెట్టుకుంటే ఎట్లా నడపాలా, ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకుంటే భయం వేస్తుంది. అవును, నిన్న జరిగింది అదే మంచువారి కాంపౌండ్లో, 6 ఎకరాల స్థలం అది. సో ఈ బౌన్సర్ కల్చర్ అనేది ప్రపంచానికి తెలియాలి ఇదేమిటి అనేది. అలా ఇది ఒక రకంగా ఆ రోజున మొదలైందేమో విపరీత ప్రవర్తన ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయటానికి బారుల్లోనూ వేశ్యా వాటికల్లోనూ దేవాలయాల్లోనూ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని పర్సనల్ జీవిత వ్యక్తిగత జీవితాల్లోకి తెచ్చేసుకుని ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసుకున్నారంటే మానవ సంబంధాలు ఎంత దరిద్రంగా ఉన్నాయో అర్థమవుతుంది. ఎప్పుడైతే హ్యూమన్ రిలేషన్స్ దరిద్రంగా తయారయ్యాయో న్యాచురల్గా ఈ ప్రొటెక్షన్ అంటే ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు, ఇటువంటి ఒక విపరీత పరిస్థితి సమాజం ఈ ధోరణిలో ఉంది అని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది ఇన్సిడెంట్. ఇది బౌన్సర్ల కథ చరిత్ర. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.